వాల్మీకి టైటిల్ పెట్టడానికి కొంచెం గుండె ధైర్యం కావాలి. అంతో ఇంతో సాహిత్యం మీద పట్టుండాలి. ఇన్ని ఉంటే తప్ప వాల్మీకి అనే సినిమా పేరు పెట్టడం చాలా అరుదైన విషయం. అది సాహిత్యం మీద పట్టుంది, ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి. హరీష్ శంకర్ లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ ఈ పేరు చూజ్ చేసుకున్నాడేమో అనిపించింది. గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక స్థాయి వరకు ఎదిగిన, ఇంట్లో అడవిలో ఏదో పక్షుల్ని వేటాడుతూ తిరిగే వాల్మీకి తర్వాత ఒక మహా కాలజ్ఞాన పురుషుడయ్యాడు అంటే, రామాయణం లాంటి అద్భుతమైన కావ్యాన్ని రచించాడంటే, వాళ్ళలో వచ్చిన మార్పునంటే ఒక అద్భుతంగా చెప్పినటువంటి ఆ స్టోరీని మిస్టర్ వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మామూలోడు కాదు, మామూలోడు కాదనేది ఇంతకుముందు సినిమాల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఒక అసాధారణమైన నటుడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నిన్న మొన్న అతని సాంగ్స్, కొన్ని సీన్స్ చూశాను. వరుణ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని, దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అని చెప్పేవాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో అతను ఎలా మౌల్డ్ చేయాలనేటువంటి విషయాన్ని అద్భుతంగా చూపించినటువంటి హరీష్, వాడు సామాన్యుడు కాదండి, నేను చెప్తున్నాను కదా, మామూలుడు కాదు. అది అటువంటి కాంబినేషన్ దొరకటం, అది అటు హరీష్కి ఇటు వరుణ్ తేజ్కి ఇద్దరికి అదృష్టం అనే చెప్తున్నాను. దిల్రాజ్ గారు వారి బెస్ట్ విషెస్ తెలియజెప్తారు ఇప్పుడు టీంకి. దిల్రాజ్ గారు, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.